చాలా కష్టంగానే వచ్చాను, చెప్పాలంటే కడుపుతోనే వచ్చాను. డెలివరీ కూడా ఇక్కడే జరిగింది. ఇంట్లోనే ఉండను, కానీ 3 నెలల ఉన్నప్పుడు కంపల్లం ఏమి ఉండింది. అప్పుడు 2.5 3.5 ఉన్నప్పుడు కూడా పనిచేస్తా కష్టపడి ఉండేవాను. చెప్పాలంటే 15 నెలల పాపని కూడా వదిలిపెట్టి ఉండాను. కానీ అలా వదిలిపెట్టి ఉన్నా కూడా నాకు ఆ కష్టం తెలియకుండానే నన్ను చూసుకుంటున్నారు. ఇప్పుడు అలా కష్టపడి మేము వచ్చినా కూడా మా వల్ల కుదిరినప్పుడు మా పాపని చూడడానికి కూడా నాకు ఛాన్స్ ఇప్పుడు ఎక్కువనే దొరుకుతుంది. నిన్ను అడగాల్సిన అవసరం లేకుండానే నిన్ను చూసుకుంటాను. ఎప్పుడు నాకు ఏం కావాలనే అది ఆలోచిస్తారు. తర్వాత మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించి దానికి నా వల్ల కుదిరింది, నేనేం చేయాలో అది కూడా చేస్తా ఉంటున్నా. చెప్పాలంటే నాకు ఈ జన్మంలో ఇలాంటి భర్త దొరికిన దానికి ఏ గొప్ప చేస్తానో నాకు అర్థం కాదు. అలాంటివి ఉన్నప్పుడు నా వల్ల కుదిరింది ఆయనకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. అలాగనే ఇంకా నాకు చేయాలనే ఉంది. ఆ కష్టం కూడా నాకు ఇష్టంగా ఉంది. అలా ఉన్నప్పుడు మీ ఫ్యామిలీలో ఇలాంటి ఉన్నా మీకు తెలిసిన ఇంతకుముందు తెలియకుండా ఉన్నా కూడా మీరు అలాంటి వాళ్ళకు కొంచెం సపోర్ట్ చేయండి. నాకు తెలిసి పండిత జవహర్లాల్ నెహ్రూ ఆయన తర్వాత ఫ్యామిలీ మొత్తంలో అంటే భార్య భర్తలు జైలుకి వెళ్ళింది ఆ కాలంలో చాలా ఉన్నాయి. అందరూ చేసిన పనులు అది. గాంధీ గారు వెళ్ళారు, కస్తూరిబాయి వెళ్ళారు. అలా కాకుండా కుటుంబ సభ్యులు 42 మందితో పాటు భారతదేశంలో జైలుకి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి లాస్ట్ వ్యక్తి నెహ్రూ గారి కుటుంబం. ఆ తర్వాత మాకు తెలిసి అలాగ వెళ్ళిన 18 మంది సభ్యులతో పాటు కుటుంబ సభ్యులందరితో పాటు జైలుకి వెళ్ళిన వ్యక్తి నాగరాజన్ అని నాన్న గురించి చెప్పారు. అదొక ఆనందాన్ని ఇచ్చింది. ఇన్కమ్ పని అన్నీ ఎన్నో దెబ్బతిన్నా కూడా ఇలాంటి పోరాటాల వల్ల ఇలాంటి కొంతమంది మంచి మనసులు చెప్పే మాటలే మాకు ఒక ఎనర్జీని ఇవ్వడం. మళ్ళీ మళ్ళీ తప్పుని మనం ప్రశ్నించడం, దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం, ఇలాంటి ఉద్వేగాలు మాలో ఏర్పడడానికి కారణం మన దేశంలో ఉన్న మంచి మనసులు, వాళ్ళు వచ్చే మంచి మార్పులు. ఇది ఒక డబ్బు లేకుండా మనం జీవించలేము, కానీ డబ్బే జీవితం అనుకుంటే అసలు ఆ జీవితం వచ్చి వృతగా ఉంటుంది. డబ్బును ప్రేమించేవాడు ప్రజల్ని ప్రేమించలేడు, ప్రజల్ని ప్రేమించే మనిషి డబ్బును ప్రేమించడు. ఇప్పుడు గాంధీ గారిని మనం రూపాయి నోట్లో చూస్తున్నాం, ఆయన డబ్బును చూడలేదు, కనుకనే మనం ఆ డబ్బులు ఆయన చూస్తున్నాం. ఆయన డబ్బును చూసినట్టయితే మనం ఈరోజు డబ్బులు ఆయన చూసిండేవాళ్ళం, ఆ రూపాయి నోట్లు ఆయనని మనం చూసేవాళ్ళం కాదు. అరిస్టాటిల్ గారు అప్పుడే చెప్పున్నారు, మనిషి స్వార్థపరుడు, వాడు తన స్వార్థం కోసమే మిగతా వాళ్ళతో కలిసి జీవిస్తున్నాడని. కానీ ఈరోజు ఒక్కొక్క మనిషి స్వార్థానికి ఒక లిమిట్స్ లేకుండా పోయింది. స్వార్థమే జీవితం అన్న భావానికి మారిపోయింది. దీన్ని మార్చాలి అంటే ఎమ్మటే అలాగ ఒక వస్తువుని తీసి పక్కన పెట్టినంత తేలిక కాదు. దీనికి ఒక పెద్ద పోరాటాలు జరుగుతాయి. ఒకప్పట్లో జరిగినాయి కదా, రష్యా పోరాటం, అమెరికా పోరాటం, ఆగస్టు పోరాటం, వేలూరు సిపాయి పోరాటం, ఇలాగ పోరాటం మీద ఎన్నో పోరాటాలు జరిగినాయి. అలాగ మళ్ళీ ఒక ఇది చేంజ్ రావాలా? ఇలా రావాలంటే ఉడుకునెత్తురు కావాలి. ఉడుకునెత్తురు ఎక్కడ ఉంది? 18 సంవత్సరాలు 16 సంవత్సరాల్లో ఉండే యువకుల దగ్గర ఉంది. యువతి అని అంటారా, లేడీస్ వాళ్ళ దగ్గర ఉంది.
ఎలా చేస్తానో అలాగే చేస్తానని చెప్పి ఒక్క ఎలక్షన్ని కూడా ఎవరు ఇంతవరకు ఫేస్ చేసిన వాళ్ళే లేరు. ఒక డిఎంకే ఏడిఎంకే అంటారు. ఇప్పుడు ఇక్కడ తమిళనాడులో ఆంధ్ర విషయం ఆంధ్ర ప్రజలకు తెలియాలంటే జయలలిత పార్టీ, కరుణానిధి పార్టీ ఇలాంటినే తెలుస్తుంది కొంతమందికి. చెప్పేటప్పుడు నేను మళ్ళీ పరిపాలనలోకి వస్తే ఎంజిఆర్ లాగా పరిపాలిస్తాను, అరింజర్ అన్నగారు లాగా పరిపాలిస్తాను, కామరాజర్ లాగా పరిపాలిస్తానని ఆమెగారు చెప్తారు. ఇక్కడ కరుణానిధి గారు చెప్పారంటే ఎలా చెప్తారంటే నేను మళ్ళీ పరిపాలనలోకి వస్తే అన్నగారు లాగా పరిపాలిస్తాను, కామరాజర్ లాగా. అంటే ఇప్పుడు మీరు పరిపాలించారు ఇంతకుముందు, అలా పరిపాలిస్తానని చెప్పి ఓటు అడగచ్చుగా, ఎందుకు అడగట్లా? వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఇంకెక్కడి నుంచి అయ్యే జైలు అని ఒకటి ఉన్నప్పుడు బెయిల్ అని ఒకటి ఉందని మర్డర్స్ చేసి ధైర్యంగా బయటకు వస్తున్నారు సార్, కానీ ప్రజాసేవ చేసే మాలాంటి వాళ్ళు భయపడతామా అని మేము చెప్తుంటాం. కానీ వీటిని ఎదుర్కొనేటప్పుడు ఫైనాన్సే అన్నిటికీ నాలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు సవాల్గా, కానీ మాకు పెద్ద సవాల్ వచ్చి ఒకటే ఫైనాన్స్. దాన్ని ఒక రకంగా మాకు కనుక ఉంటే, అంటే నాకేమైనా అయింది, నా భార్య నా బిడ్డలు ఆకలితో లేకుండా మూడు పూట్ల తిండికి కరువు లేకుండా ఉంటే చాలు, మాలాంటి వాళ్ళు ఎన్నో చేయగలం. ఇప్పుడు ఏ క్యాస్ట్ అయినా ఉండని వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చిందన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు, ఆర్టికల్ 19 ప్రకారం ఇది నా హక్కు అని అంటారు. ఆ హక్కు ఆ 19 ప్రకారం ఎలా చెప్తున్నావు, ఎవరు రాశారు అది? ఆ మాట నీ నోట్లో రావడానికి ఎవరు? అంబేద్కర్ గారు కారణం. అదే ఆర్టికల్ 51A మనం చేయాల్సిన బాధ్యతలను గురించి చెప్పింది, దాన్ని ఎవరు రాశారు? అంబేద్కర్ గారు. దాన్ని మాత్రం మాట్లాడము మనం, దాని గురించి అసలు ఎత్తం. ఎవరైనా ఇది మా హక్కు సార్ అనని 19 ఒక మనం అడుగుతున్నామే కానీ ఆర్టికల్ని, అదే ఆర్టికల్ 51A మాత్రం మనం అడగట్లా. ఎందుకంటే మనకి ఫస్ట్ మనం చేయాల్సిన బాధ్యతల గురించి పట్టించుకోం. అలాంటి మార్పులు రావాలి సార్, రావాలంటే ఒక్కరోజులో రాదు, ఒక్కొక్క రోజులు ఒక్కొక్క మనిషి చేసే ప్రయత్నం ఒకరోజు వచ్చింది సార్. ఏ మనిషి గొప్పగా ఎదగడానికి ప్రతి ఒక్కరు చెప్పే మాటే నేను చెప్తున్నా, ఒక మనిషి గొప్ప ఎత్తుగా ఎదగడానికి ఒక ఆడది కారణం, ఆ మనిషి ఎందుకు పనికి రాకుండా పోయాడన్నా కూడా ఒక ఆడది కారణం అని అంటారు. అలాగా నేను ఎదిగింది నా ఎదుగుదల అని ఎవరు చెప్పినా దానికి నా భార్య గొప్ప కారణం.